మాటలో ధైర్యముంది. వీసం మెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు. అతని పేరు వింటేనే వజ్రకక్క మధురు బెదురు. అతడే సింహ నరసింహ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో వేచి చూస్తున్న ఒక గొప్ప జత, గాంధీవం దేవుడు జత తర్వాత అంతటి గొప్ప విజయాలు సాధించిన జత అయినటువంటి కాసన్నేని రాజా చౌదరి గారు, గన్నవరం గ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా వారి యొక్క ఆవులంపల్లి సింహ జతలోని ఆవులంపల్లి గిత్త యొక్క చరిత్ర మీకు తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. అది ఎక్కడి నుండి పుట్టింది, ఎక్కడ ఇప్పుడు ఉంది అన్న పూర్తి విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈ వీడియో మొత్తం చూడండి. ఆవులంపల్లి గిత్త ఎంత గొప్ప గిత్తనో మీకు అందరికీ తెలుసు. ఎన్ని పందాలు ఆడిందో, ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో మీకు తెలిసినదే. కాబట్టి ఆవులంపల్లి గిత్త యొక్క మొత్తం చరిత్ర ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకోకుండా మొత్తం చూడండి. చాలా మంచి విషయాలు, చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ గిత్త గురించి తెలిసాయి. ఇది ఒక పడిలేచిన కెరటం లాంటి గిత్త. ఎన్నోసార్లు ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా, కానీ వాళ్ళు పెంచేవారు ఓనర్లు కానీ ఎవరైనా కానీ చెప్పి ఈ ఎద్దు యొక్క ఆరోగ్యం ఎప్పుడు దెబ్బతిన్నా కూడా వారు నిరాశకు లోన్ అవ్వకుండా ఆ గిత్త యొక్క పవర్, అంటే ఆ గిత్త యొక్క శక్తి తెలిసి దాన్ని ఎంతగానో, దాన్ని ఆరోగ్యం పరంగా కానీ ఎంతగానో ఫుడ్ పరంగా కానీ ఏ రోజు తక్కువ చేయకోకుండా ఆ గిత్తను పెంచారు. అలా పెంచడం వల్లనే ఈరోజు ఈ గిత్త ఇన్ని రికార్డులు, ఇన్ని చోట్ల శాసనాలు నమోదు చేసింది. మామూలుగా అయితే ఈ వీడియోలో రెండు గిత్తల చరిత్ర ఒకే వీడియోలో చేద్దామని అనుకున్నా, కానీ ఆవులంపల్లి గిత్త గురించి చాలా విషయాలు, విశిష్టతలు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియోలో ఆవులంపల్లి గిత్త యొక్క చరిత్ర మాత్రమే మీకు చెప్పబోతున్నాను. సింహ గిత్త కోసం మరొక వీడియో చేద్దాము. ఎందుకంటే ఆవులంపల్లి గిత్త గురించి తెలుసుకోవాల్సిన విషయాలే చాలా ఉన్నాయి. సో ఈ గిత్త యొక్క చరిత్ర పూర్తి విశిష్టత మీకు తెలుస్తుంది ఈ వీడియోలో. ఇంకా మీరు కూడా ఒక 10 మందితో గొప్పగా మాట్లాడుకోవడానికి ఆవులంపల్లి సింహ యొక్క గిత్తల చరిత్ర మీకు దోహదపడుతుంది ఈ విషయంలో. మొదటగా మన త్యాగి అనగా ఆవులంపల్లి గిత్త త్యాగి అని నామకరణం చేసినారు కాసినేని రాజా చౌదరి గారు. ఆ గిత్త యొక్క చరిత్ర తెలుసుకున్నాము. త్యాగి అన్న పేరుకు నిర్వచనంగా ఈ గిత్త ఆ పేరు కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ గిత్త ఎంత బరువు ఉన్నా కూడా, ఎంత బరువు మోసుకుంటూ అయినా, ఎంత వెనుక ఉన్నా సరే, పక్కన మనిషి ఉన్నా లేకున్నా తన జీవిత కాలంలో సీనియర్స్ విభాగం వరకు, పల్లెల్లో నుంచి సీనియర్స్ విభాగం వరకు ఒకే రకమైన ప్రదర్శన కనబరిచి గాంధీవం తర్వాత అంత గొప్పగా తోలిన గిత్త ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆవులంపల్లి గిత్త మాత్రమే. దాదాపు 250 పందాలు పైచీలకు ఆడింటుంది ఈ గిత్త. ఇది త్యాగి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి వస్తే, ఇది మొదట జంగాలపల్లి గ్రామం చిరుమామిల్ల పక్కన నాదన్ల మండలం గుంటూరు జిల్లాలో ఇది జన్మించింది. అక్కడ ఒక చిన్న రైతు దగ్గర పుట్టింది ఈ గిత్త. అక్కడ వ్యవసాయం చేస్తూ 2 పళ్ళ వరకు, జత పళ్ళ వరకు ఆ గిత్త వ్యవసాయం చేస్తూ నిండింది. వారి దగ్గర ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు పొలం ఉంటే వారి దగ్గరే వ్యవసాయం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత గంధం వీరబ్రహ్మం గారు దమ్మాలపాడు గ్రామం ముప్పాల మండలం గుంటూరు జిల్లా వారు ఈ యొక్క జతపల్ల జతను 120,000 రూపాయలు కొనుగోలు చేసినారు. అందులోని ఒక గిత్త ఆవులంపల్లి గిత్త. వీరి దగ్గర దాదాపు 2 పళ్ళ విభాగంలో ఉన్నప్పుడు వీరు తీసుకున్నారు. ఇంకా దాదాపు 4 పళ్ళ వరకు వచ్చేంత వరకు వీరు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. 1 సంవత్సరం పాటు మొత్తం 10 ఎకరాలు దాదాపు వీరికి భూమి ఉన్నది. ఆ 10 ఎకరాలు సాగు చేస్తూ ఉండింది ఆ గిత్త. అలా 4 పళ్ళ విభాగంలోకి వచ్చాక గంధం వీరబ్రహ్మం గారు ఎద్దులు మంచి సైజు దృఢంగా ఉన్నాయని చెప్పేసి వారు మొదటగా కొంచెం ప్రాక్టీస్ చేపిద్దామని చెప్పి స్వయాన వారే అప్పుడు తెలియకోకుండా ఒక 1100 క్వింటాల్ రాయి కడితే 4 పళ్ళ విభాగంలో లెక్క చేయకుండా తోలింది రోడ్డు మీద. ఊరికి జస్ట్ కట్టినారు ఒకసారి చూద్దామని చెప్పేసి. ఆ గిత్త చూసి అప్పుడు ఇంకా అక్కడ ఆ గిత్తలను చూసి బ్రహ్మం గారు ఇంకా వీటికి బేటాలు వేస్తే పందాలకు సిద్ధం చేయాలి అన్న ఆలోచనతో అప్పుడు తట్టింది వాటి యొక్క ప్రదర్శన చూసి. ఇంకా అప్పట్లో దాదాపు 15 జతలకు సారథ్యం వహిస్తూ వస్తున్న గొప్ప డ్రైవర్ అయినటువంటి అడ్డరోడ్డు బాబు గారు వారి సహాయం తీసుకొని 4 రోజులకు ఒకసారి బేటాలు వేస్తూ అలా 6 పళ్ళ వరకు ట్రైనింగ్ ఇచ్చినారు. ఇంకా వారి దగ్గర వారి దగ్గరలో పందెమైనటువంటి ధర్మవరం పందెంలో మొదటగా పాల్గొనాలని సిద్ధమయ్యారు 6 పళ్ళ విభాగంలో.
కానీ ధర్మవరం పందెం క్యాన్సిల్ అయినందున గన్నవరం పందెం, దాని తర్వాత గన్నవరం పందెం ఉండింది. ఆ గన్నవరం పందెంలో పాల్గొనడానికి బ్రహ్మం గారు సిద్ధమయ్యారు. కానీ అడ్డరోడ్డు బాబు గారు ఎద్దులకు శక్తి సరిపోదు అన్నా కూడా పందెం రాకపోయినా పర్వాలేదు కానీ పెడదామని సిద్ధమయ్యి ఆవలంపల్లి గిత్తను మొదటి పందెంగా ఆరు పళ్ళ విభాగంలో పాల్గొనడం జరిగింది. అంటే ఇంకా రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఈ గిత్త ఆడలేదు. ఈ రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆడకుండా ఈ గిత్త చూడండి దాదాపు 250 పైచల పందాలు ఆడింటది తన జీవిత చరిత్రలో ఇప్పటి వరకు. ఇంకా ఆవులపల్లి గిత్త వచ్చేసి ఫస్ట్ పందెం మొదటి పందెంగా ఆరు పళ్ళ విభాగంలో గన్నవరంలో పాల్గొనింది. గన్నవరం ఆరు పళ్ళ విభాగం నిర్వహించింటే అక్కడ పాల్గొనింది. మీరు ఒకటి గమనించారో లేదో, ఎక్కడైతే మొదటి పందెం పాల్గొనిందో ఇప్పుడు అదే గన్నవరంలో అదే గన్నవరంకి వెళ్ళి ఇప్పుడు కూడా అక్కడే ఉండి చరిత్రలు లిఖించింది. ఎన్నో శాసనాలు ఎన్నో రికార్డులు తిరగరాసింది. తన జీవితంలో ఎప్పుడూ తప్పు బండలాగేటప్పుడు తప్పు అన్న పదం తెలియకోకుండా లాగేది. ఎప్పుడు కూడా కట్టుకు పోగేసినా కూడా అట్లే తోలుతా వచ్చింది, మీకు తెలిసినదే అది. ఇలా గన్నవరంలో ఏడో బహుమతి కైవసం చేసుకుంది. అప్పుడు ఆరు పల్ల విభాగంలో ఇది పాల్గొన్నప్పుడు రుద్రాభద్ర లీడింగ్ పేర్లో ఉన్నాయి. అక్కడ రుద్రాభద్ర మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి, ఇది ఏడో బహుమతి కైవసం చేసుకుంది. అలా అన్నంబొట్ల వారిపాలెం, బట్టుగూడెం, తిప్పాయపాలెం ఇలా ఆరు పల్లెల్లో పాల్గొని దాదాపు ఎక్కడికి వెళ్ళినా బహుమతి అనేది ఖచ్చితంగా వచ్చేది. 2, 3, 4 అట్లా ఫస్ట్ ప్రైజ్ తీయలేదు కానీ 2, 3 ఇట్లా తీసుకుంటూ వచ్చింది. అలా గంధం వీరబ్రహ్మం గారి దగ్గర 10-12 పందాలు పాల్గొని వీరబ్రహ్మం గారి దగ్గర నుంచి ఈ గిత్తకు సేద్యము బండ కట్టడము మొదటగా ఆయనే నేర్పించారు గంధం వీరబ్రహ్మం గారు. అడ్డరోడ్డు బాబు గారి సారథ్యంలో 2 ఆరుపల్ల విభాగంలో అక్కడ కొన్ని పందాలు పాల్గొనింది. తర్వాత ఈ గిత్త ఆరుపల్ల విభాగంలో ఉన్నప్పుడు గుండం చెన్నారెడ్డి గారు, కానాల గ్రామం కండక్టర్ గారు, సంజాల మండలం కర్నూలు జిల్లా వారు ఈ గిత్తను చూసి ఈ గిత్తను కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో అప్పట్లో దాదాపు 385,000 రూపాయలకి ఈ గిత్తను కొనుగోలు చేసినారు గంధం వీరబ్రహ్మం గారు. దమ్మలపాడు వారి గ్రామం నుంచి గుండం చెన్నారెడ్డి గారు, కండక్టర్ గారు, కానాల గ్రామం, సంజామల మండలం, కర్నూలు జిల్లా వారు 385,000 కొనుగోలు చేసినారు. ఇంకా అక్కడి నుండి రాయలసీమలో పందాలు ఎక్కువగా ఉంటాయని తెలుసు కదా, కాబట్టి రాయలసీమకు వచ్చిన తర్వాత దాదాపు ఇంకా గుండం చెన్నారెడ్డి కండక్టర్ గారి దగ్గర 40 నుంచి 50 పందాలు పాల్గొనడం జరిగింది ఆరు పల్ల విభాగంలో. ఎక్కడికి వెళ్ళినా మొదటి 2 బహుమతులు తప్ప వేరే బహుమతి అనేది కైవసం చేసుకోకుండా ఉండేది. అప్పుడు ఈ ఆవులంపల్లి గిత్తకు బాహుబలి గిత్త పోటీగా ఉన్నింది ఆరు పల్ల విభాగంలో. బాహుబలి కేతవరం జత వచ్చేసి పోటీగా ఉన్నింది, అందులో బాహుబలి గిత్త ఉన్నింది. ఎవరైతే వెనకలు పడతా ఉన్నారో చీటీలలో వెనకలు ఎవరు పడతా ఉన్నారో వాళ్ళు దాడుతూ ఉన్నారు. అట్లా ఏకదాటిగా 40-45 పందాల దాకా ఆడింది ఆరు పల్ల విభాగంలో గుండం చెన్నారెడ్డి గారి దగ్గర. ఇలా పాల్గొన్న తర్వాత లాస్ట్ పందెం వచ్చేసి తాడిపత్రిలో పాల్గొనింది. అక్కడ కాళ్లకు నీరు చేరడంతో అక్కడి నుండి కొంచెం ఆరోగ్యం క్షీణించడంతో కొంచెం కాలువాపు కూడా వచ్చింది. ఇంకా అక్కడి నుండి క్షీణించడం చూసిన తర్వాత అప్పుడు కూడా వీరబ్రహ్మం గారు ఆ పందానికి వెళ్ళినారు వారి గిత్తను చూడడానికి. ఆ పందెంలో చూసి మళ్ళా ఈ గిత్త మీద ఉండే ఇష్టంతో మళ్ళీ ఈ గిత్త కాలు వాయడం ఇవన్నీ చూసి మళ్ళా చెన్నారెడ్డి గారిని అడిగారు, కొంత డబ్బులు ఇచ్చి నేను తీసుకెళ్తాను గిత్తను మళ్ళీ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా అడిగినారు. కానీ అక్కడ వాళ్ళు కూడా వద్దనుకోవడంతో మరలా గుండం చెన్నారెడ్డి గారి దగ్గర ఉండింది. ఇంకా తర్వాత కొంచెం ఆరోగ్యం క్షీణించి కాలువాపు రావడంతో ఇంకా అక్కడి నుండి సూరబోయిన కర్ణా గారు, నందివర్గం గ్రామం, నంద్యాల జిల్లా వారు 225,000 రూపాయలు కొనుగోలు చేసినారు ఈ గిత్తను. ఆరు పళ్ళ విభాగం అయిపోయింది. ఆరు పళ్ళ విభాగం విరామం తీసుకున్న తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో అక్కడి నుండి సూరబోయిన కర్ణా గారు, నందివర్గం గ్రామం వారు 225,000 కొనుగోలు చేసినారు. తర్వాత వీరి దగ్గర కొన్నాళ్ళ తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. నందివర్గం కర్ణా గారు ఈ గిత్త యొక్క ఆరోగ్యం సెట్ చేసి మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. వీరి దగ్గర కొంతకాలం మాత్రమే ఉన్నా కూడా ఈ గిత్త మీద ఉండే ప్రేమ మమకారంతో ఈ గిత్త ఈడుపు చూసి కానీ వారికి ఎంతో పేరు తెచ్చిందన్న ఉద్దేశంతో ఈరోజుకి కూడా వారి ఈ గిత్త ఆవులంపల్లి గిత్త యొక్క ఫోటోను ఫ్రేమ్ కట్టించి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అటువంటి గిత్త ఇది. ఎంతోమందికి వారి దగ్గర ఉన్న ఎవరైతే ఓనర్లు ఈ గిత్తను పెంచారో వాళ్ళు చాలా చక్కగా ఎంతో ఆనందపడేలా చేసింది. అటువంటి పందాలన్నీ పాల్గొనింది, అటువంటి ప్రదర్శన ఇచ్చింది పందాలలో. ఇంకా తర్వాత న్యూ కేటగిరీ విభాగం సిద్ధమయ్యి వీరి దగ్గర జత లేక ఆవులంపల్లి రవి గారు, ఆవులంపల్లి రవిచంద్రారెడ్డి గారు
రవీంద్రారెడ్డి గారు వారి దగ్గర ఉన్న బోడిగిత్తతో కంబైన్ ఆడారు. అప్పటి నుండి మొదలైన త్యాగి జైతయాత్ర, సూరబోయిన కర్ణాగారు, రవిగారి గిత్త కంబైన్డ్తో న్యూ కేటగిరీ విభాగంలో మొత్తం 6 పందాలు పాల్గొంటే 5 ఫస్టు, ఒక చోట 2 బహుమతి కైవసం చేసుకుంది. గట్టు, రాజగురువాయిపల్లె, మద్దిలేటి స్వామి ఇలా వారి దగ్గర అంటే పొత్తు మీద, సూరబోయిన కర్ణాగారి దగ్గర ఉన్న పొత్తు మీద 6 పందాల దాకా పాల్గొని 5 చోట్ల ఫస్ట్, ఒక చోట సెకండ్ మాత్రం కైవసం చేసుకుంది. తర్వాత ఈ గిత్త యొక్క అద్భుతమైన ప్రదర్శన చూసి ఆవలంపల్లి రవీంద్రారెడ్డి గారు ఈ గిత్తను కొనాలి అని నిశ్చయించుకొని అక్షరాల 840,000 రూపాయలకు ఈ గిత్తను కొనుగోలు చేసినారు సూరబోయిన కర్ణాగారు నందివర్గం గ్రామం నుంచి. ఇంకా అప్పటి నుంచి ఈ గిత్తను ఆవలంపల్లి అనే ఊరి పేరుతో పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఆవలంపల్లి గిత్తకే, గిత్త ఆవలంపల్లి గ్రామానికి చెందినది, అంటే అక్కడికి వెళ్ళింది, ఇంకా అక్కడ నుండి ఆవలంపల్లి గిత్త, ఆవలంపల్లి గిత్త అని ఫేమస్ అయింది పేరు. ఇంకా వారి దగ్గర ఉన్న బోడిగిత్తుతో కలిసి న్యూ కేటగిరీలో దాదాపు 1 సంవత్సరం పాటు అద్భుతంగా తోలింది. ఇంకా దాదాపు 16 పందాలు దాకా ఆడింది ఆవలంపల్లి రవి గారి దగ్గర. ఇంకా ఆ సంవత్సరంలోనే ఆరోగ్యపరంగా కూడా చాలా ఒడిదుడుకు లోనైంది. కానీ ఎంత ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఆరోగ్యం కొంచెమైనా బాగుండి పందెంలో పాల్గొంటే చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చేది, కట్టుకు పోగేసినా కూడా తప్పు చేసేది కాదు, అట్లా దోలింది ఇది. ఇట్లా చక్కటి ప్రదర్శన ఇస్తూ వస్తూ ఉన్నది. ఉక్కు మనిషి అంటారు కదా, ఆ పదానికి యొక్క నిర్వచనం ఇది. ఎన్నిసార్లు ఆరోగ్యం బాగాలేకపోయినా మరలా పడిలేచిన కెరటంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఇలా వారి దగ్గర న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని ఎక్కడికి వెళ్ళినా 1, 2, 3 బహుమతులు కైవసం చేసుకుంటూ వచ్చింది. న్యూ కేటగిరీ విభాగం ఆడినాక సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనాలి అన్నప్పుడు అప్పటికే ఈ గిత్తను కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు, రాజా గారు గమనిస్తూ వచ్చారు. కొన్ని పందాలు పాల్గొన్నా కూడా ఆవలంపల్లి రవి గారి దగ్గర ఈ గిత్త యొక్క ప్రదర్శన చూసి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు, కాసనేని రాజా చౌదరి గారు ఈ గిత్త మీద ఉన్న నమ్మకంతో దానికి ఆరోగ్యం బాగాలేకున్నా ఆ ఆరోగ్యాన్ని మనం సెట్ చేసుకోవచ్చు, కానీ ఒక ఈ గిత్త మంచి పేరు తెస్తుంది మనకి, చాలా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ఈ గిత్తను అక్షరాల 1,30,000 రూపాయలు కొనుగోలు చేసినారు కాసనేని రాజా చౌదరి గారు, గన్నవరం గ్రామం. ఇది 3rd ఫేజ్ అనుకోవచ్చు ఆవలంపల్లి గిత్త చరిత్రలో. ఇంకా ఏ రోజైతే గన్నవరం రాజాగారు ఈ గిత్తను కొనుగోలు చేసినారో ఆ రోజు కాసనేని రాజా చౌదరి గారి పేరు కూడా మారిపోయింది. అంటే ఈ గిత్త కొన్న తర్వాత అంతటి ఫేమ్ వచ్చింది వీరికి కూడా. తర్వాత ఎంత ఆరోగ్యం కుదురుగా లేకపోయినా ఆ గిత్త చూపిన యొక్క ప్రదర్శనతో 1,30,000 కొనుగోలు చేసి, అంటే రాజాగారి దగ్గర ఉన్న ఒక పళ్ళ జతను, చిన్న దూడల జతను 500,000 చాటాకు వేసి 530,000 రూపాయలు డబ్బులు వెచ్చించి మొత్తం 1,30,000 ఈ గిత్తను కొనుగోలు చేసినారు. ఇంకా రాజాగారి దగ్గరకు వచ్చాక ఆవలంపల్లి గిత్త యొక్క కొత్త శకం మొదలైంది. వారి దగ్గర ఉన్న పోతిరెడ్డిపల్లి గిత్తతో ఫస్ట్ రాజాగారు డైరెక్ట్ ఇంకా కేటగిరీ నుంచి సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనాలని సబ్ జూనియర్ విభాగంలో దించారు. త్యాగి గిత్తకు చాలా చక్కటిమైన క్రమశిక్షణతో రాజాగారి దగ్గరికి వెళ్ళాక రాజాగారు ఈ గిత్తను ఎలాగైనా ఆరోగ్యం కుదుటపడిచ్చి మంచిగా తయారు చేయాలన్న ఉద్దేశంతో త్యాగి గిత్తకు చాలా చక్కటి క్రమశిక్షణతో కూడిన బేటాలు, వాకింగ్ చేపిస్తూ ఆ గిత్తకు బాగా దాణా పెడుతూ చాలా మంచి కండిషన్లో 24 గంటలు కంటి రెప్పలా చూసుకున్నారు ఈ గిత్తని. ఇలా ఆరోగ్యం కుదుటపడింది, ఇప్పటికి కూడా బాగా ఆరోగ్యంగా ఉంది, దృఢంగా ఉంది కూడా ఇప్పటికి కూడా. వేమవరం గిత్త చరిత్రలో మహానంది 5 సంవత్సరాలు వరుసగా కొట్టి ఎలా నిలిచిపోయిందో అలానే ఆవలపల్లి గిత్త కూడా దాదాపు 3 కోట్లలో 5 సంవత్సరాలు విజేతగా నిలిచింది. 2016-17 సీజన్లో మొదటగా సబ్ జూనియర్ విభాగంలో పోతిరెడ్డిపల్లి గిత్తతో పాల్గొనడం జరిగింది. అక్కడ పోతిరెడ్డిపల్లి గిత్తతో పాల్గొని మహానందిలో 2 బహుమతి కైవసం చేసుకుంది. అలా ఆ సీజన్లో సబ్ జూనియర్ విభాగంలో మొత్తం 11 పందాలు పాల్గొంటే 10 చోట్ల 2 బహుమతి, 1 చోట 4 బహుమతి కైవసం చేసుకుంది. ఇంకా ఆ తర్వాత 2016-17 సీజన్లో సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనింది పోతిరెడ్డిపల్లి గిత్తతో. తర్వాత 2017 సీజన్లో ఇంకా డైరెక్ట్ సీనియర్స్ విభాగంలోకి పాల్గొనడం జరిగింది. ఇంకా సీనియర్స్ విభాగం నుంచి మీకు తెలిసినదే, ఇంకా ఆ గిత్త ఓటమి అనేది చూడకోకుండా దోలింది కొన్నేళ్ల పాటు. ఇంకా అక్కడి నుండి పోతిరెడ్డిపల్లి గిత్తతో కొన్ని పందాలు, ఉప్పరిపల్లి గిత్తతో కొన్ని పందాలు, మేళ్ళ చెరువు గిత్తతో 1-3 పందాలు, తర్వాత ఇంకా ద లెజెండరీ పేర్ అనేది స్టార్ట్ అయింది, సింహా గిత్తతో జత కట్టింది. ఇంకా ఎప్పుడైతే సింహాజిత్ గిత్తతో జత కట్టిందో ఇంకా ఓటమిలు అనేది చూడలేదు అది. అక్కడి నుండి ఆవలంపల్లి గిత్త, సింహా గిత్త యొక్క దండయాత్ర మొదలయ్యింది.
2017-18 సీజన్లో దాదాపు 52 పందాలు పాల్గొంటే సీనియర్స్ విభాగంలో 41 ఫస్ట్, 10 చోట్ల సెకండ్, 1 చోట నాలుగో బహుమతి కైవసం చేసుకుంది. 2018-19 సీజన్లో దాదాపు 50 పందాలు పాల్గొంటే 38 చోట్ల ఫస్ట్, 10 చోట్ల సెకండ్, 1 చోట థర్డ్, 1 చోట నాలుగో బహుమతి కైవసం చేసుకుంది. మరలా 2019-2020 సీజన్లో దాదాపు 19 పందాల్లో పాల్గొంటే 18 ఫస్ట్, 1 చోట సెకండ్ ఇలా కైవసం చేసుకుంది. 2020-21 సీజన్లో 27 పందాలు పాల్గొంటే 4 ఫస్ట్, 10 సెకండ్, 10 థర్డ్, 3 ఫోర్త్ కైవసం చేసుకుంది. ఇలా దాదాపు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పాటు సీనియర్స్ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా ఎదురు లేకోకుండా తోలింది. ఎక్కడికి వెళ్ళినా కట్టుకు పోగేసుకొనైనా ఓన్లీ మీరు చూసారంటే పందాలలో కూడా ఓన్లీ కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు మాత్రమే ఉంటారు ఈ సైడ్న ఈ గిత్తకు యొక్క సైడ్న. జస్ట్ పగ్గం వేసుకొని ఊరికి అట్లా అదిలిస్తా ఉనింటే పోతానే ఉంటుంది ఎంత దూరమైనా సరే. ఎంత కట్టుకు పోగేసినా కూడా ఎన్ని బార్లైనా తోలుతా వచ్చింది. అలా తోలిన గిత్త ఈ యొక్క ఆవులంపల్లి గిత్త. ఈ ఆవులంపల్లి గిత్త యొక్క రికార్డులు ఎన్నో చోట్ల ఉన్నాయి. మొత్తం ఇది ఈ గిత్త కాసనేని రాజా చౌదరి గారి దగ్గర 159 పందాల్లో పాల్గొంటే 101 ఫస్ట్లు, 41 సెకండు, 11 థర్డు, 6 ఫోర్తు ఇలా మొత్తం 159 పందాల్లో 101 మొదటి బహుమతి కైవసం చేసుకుంది. అటువంటి గిత్త ఆవులంపల్లి గిత్త. ఈ ఆవులంపల్లి గిత్త వచ్చేసి వేమవరం గిత్త 5 సంవత్సరాల పాటు మహానంది కైవసం చేసుకొని ఏ విధంగా రికార్డు అయితే పెట్టిందో అలాగే ఈ యొక్క త్యాగి గిత్త కూడా ఎన్నో కోట్లలో అంటే దాదాపు 3 కోట్లలో వరుసగా 5 సంవత్సరాల పాటు మొదటి బహుమతి కైవసం చేసుకుంది. అలాంటి కోట్లయో మీకు చెప్తాను. 2016-17-18-19-20 ఇలా 5 కోట్లలో 5 సంవత్సరాలు మొదటి బహుమతి కైవసం చేసుకుంది. కారంపొడి గ్రామంలో, గుంటూరు జిల్లా కారంపొడి గ్రామంలో 5 సంవత్సరాలు వరుసగా మొదటి బహుమతి కైవసం చేసుకుంది. 17-18-19-20-21 వెలుగొండ ప్రకాశం జిల్లా అక్కడ కూడా 5 సంవత్సరాల మొదటి బహుమతి. బట్టుగూడెంలో కూడా 5 సంవత్సరాల మొదటి బహుమతి. సింగరాయకొండలో వరుసగా 4 సంవత్సరాల మొదటి బహుమతి. మరలా బేకరాపేట శ్రీ కేశవనారాయణ స్వామి దేవస్థానం వద్ద 3 సంవత్సరాలు 2016-17-18 3 సంవత్సరాల పాటు మొదటి బహుమతి కైవసం చేసుకుంది. భూమయ్య గారిపల్లెలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన భూమయ్య గారిపల్లె పందెంలో కూడా 2016-17-18 మొత్తం 3 సంవత్సరాలు మొదటి బహుమతి కైవసం చేసుకుంది. భూమయ్య గారి పల్లెలో ఇప్పటికి కూడా ఆ గిత్త యొక్క రికార్డు అట్టనే ఉంది. ఏ గిత్త కూడా దాటలేదు. 3089 అడుగుల రికార్డు అట్లనే ఉంది. తర్వాత 2020 మహానంది బహుమతి కైవసం చేసుకుంది. మహానందిలో ముందు కూడా పాల్గొన్నా కూడా ఈ యొక్క మహానందీశ్వరుడు 2020 ఈ గిత్తకు కృపా కటాక్షం లభించింది. 2020 మొదటి బహుమతి కైవసం చేసుకుంది ఈ గిత్త. 2020 మరలా మహానంది తర్వాత జరిగే మేళ్ళచెరువు శివరాత్రికి సంబంధించి మేళ్ళచెరువులో జరిగిన సీనియర్స్ విభాగంలో బుల్లెట్ బహుమతి కైవసం చేసుకుంది. ఇలా ఎక్కడికి వెళ్ళినా రికార్డులు తిరగరాస్తూ ఎన్నో పందాలు పాల్గొని ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఆవులంపల్లి గిత్త చరిత్ర ఇది. ఇంకా ఈ పందాల మొత్తం 101 బహుమతుల్లో కొండయ్యస్వామి జాక్పాట్ కూడా ఒకటి ఉంది. 2017 కొండయ్యస్వామి జాక్పాట్ తోలింది. ఆ రోజు ఎవరు అనుకోని విధంగా ప్రదర్శన ఇచ్చి కొండయ్యస్వామి జాక్పాట్లో 2017 మొదటి బహుమతి కైవసం చేసుకొని 2018-2019 వరుసగా 2 సంవత్సరాల పాటు 2వ బహుమతి కైవసం చేసుకుంది జాక్పాట్లో. వరుసగా 3 సంవత్సరాలు తోలిన గిత్తలు ఏవైనా ఉన్నాయంటే కొండయ్యస్వామి జాక్పాట్ అది ఒక్క త్యాగి గిత్త మాత్రమే. ఇది త్యాగి గిత్త యొక్క చరిత్ర. మొత్తం దాదాపు ఈ గిత్త యొక్క చరిత్రలో దాదాపు ఓన్లీ కాసనేని రాజా చౌదరి గారి దగ్గరే 159 పందాలు పాల్గొనింది. ఇంకా గుండం చెన్నారెడ్డి గారి దగ్గర కానీ, గంధం వీరబ్రహ్మం గారి దగ్గర కానీ, ఆవులంపల్లి రవి గారి దగ్గర కానీ, సూరబోయిన కర్ణా గారు, నందివర్గం వీరి దగ్గర కానీ మొత్తం పందాలు చూసుకుంటే ఇంచుమించు దాదాపు 240 పందాలు పాల్గొని ఉంటుంది. కేవలం 6 పల్ల విభాగం నుంచే ఇది మొదట గన్నవరంలో మొదలైంది పందెంలో పాల్గొనడం. ఇప్పటికి కూడా గన్నవరంలోనే ఉంది, గన్నవరంలోనే ఉంటుంది. ఇది ఆవులంపల్లి గిత్త యొక్క చరిత్ర. ఈ గిత్త ఎక్కడికి వెళ్ళినా కూడా చరిత్రలు తిరగరాస్తూ ఎన్నో శాసనాలు లిఖించింది. చాలా మంచి గిత్త. తప్పు అనేది తెలియకోకుండా తోలేది.
ఎంతటి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా అలానే పట్టువదలని విక్రమార్కుడులా తోలేది అటువంటి గిత్త ఆవులంపల్లి గీత త్యాగి అనే పేరు నామకరణం చేశారు. ఇంకా 2021-22 సీజన్లో పిఆర్ మెమోరియల్ వారు నిర్వహించిన కుంచనపల్లి సీనియర్స్ విభాగంలో పాల్గొని 4వ బహుమతి కైవసం చేసుకుంది. ఇంకా ఆ పందెం చివరిది త్యాగి గిత్తకి. ఇంకా అక్కడ నుండి త్యాగి గిత్తని రిటైర్మెంట్ ప్రకటించి ఈ యొక్క త్యాగి జైత్రయాత్రలో ఎన్నో మైలురాళ్ళు కైవసం చేసుకుంది. ఎన్నో చోట్ల రికార్డులు శాసనాలు లిఖించి ఆ గిత్త తన యొక్క పేరును చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఎన్నో చోట్ల హ్యాట్రిక్ బహుమతులు కైవసం చేసుకుంది. ఇలా తర్వాత రాజాగారు రిటైర్మెంట్ ప్రకటించి త్యాగి గిత్త యొక్క సెమెన్ ఎక్స్ట్రాక్ట్ చేసి చాలామందికి ఇచ్చారు కూడా. రేపు ఫ్యూచర్లో త్యాగి గిత్త శివైక్యం చెందినా కూడా ఆ గిత్త యొక్క మూలాలు ఎక్కడైనా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో దాని యొక్క సెమెన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ సెమెన్ను కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా వారి నెంబర్ ఇచ్చి సెమెన్ కొనుగోలు చేసేదానికి అందరికీ వీలుగా ఉండే విధంగా ఆ సెమెన్ను కూడా ప్రొవైడ్ చేసినారు. ఇది త్యాగి గిత్త యొక్క మొత్తం చరిత్ర. మొత్తం పట్టు విడవకోకుండా తోలిన గిత్త ఏదైనా ఉందంటే అది త్యాగి మాత్రమే. ఇది త్యాగి గిత్త యొక్క చరిత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.